అంటే మీకు నంబూరు శంకర్రావు గారికి, అంటే మీ మామ చిన్న మామ అల్లుడు, మామ అల్లుళ్ళ మధ్య ఏంటి సవాల్, బస్తీ మీద సవాల్ ఏంటి? సవాల్ ఏం లేదు సార్, జస్ట్ రిలేషన్ ఉందంతే. ఓకే, మరి అన్నయ్య గారు అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఓకే, అంతేగాని ఇక వేరే ఇదేం లేదు సార్. మీ ఇద్దరు వ్యాపార వివాదాలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి, అది చిన్న చిన్న మ్యాటర్లే సార్, అది ఎప్పుడుదో, అది దాని గురించి ప్రస్తుతం దానికి లేదా చేసాం, అది ఆ రోజు వయసు రీత్యా ఆ రోజు ఇది రీత్యా స్పీడ్ రీత్యా చేసాము, బట్ అదేం లేదు. బట్ పార్టీలు వేరు సార్, ఆయన పార్టీ వేరు మా పార్టీ వేరు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ ఫ్యామిలీ, మేము ఎప్పుడు తెలుగుదేశం ఫ్యామిలీ. వాళ్ళు వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్కి మారారు, మేము తెలుగుదేశంలోనే ఓకే కొనసాగుతున్నాం సార్. అంటే మరి ఇప్పుడు మరి వారికి మీకు అప్పటి నుంచి అంటే వారు కాంగ్రెస్ అంటే పొలిటికల్గా ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు కాంగ్రెస్ ఫ్యామిలీ, అంటే మేము ఎప్పుడు తెలుగుదేశం ఫ్యామిలీ. సరే, ఏంటంటే పుల్లారావు గారి సబ్జెక్ట్లో సార్, అంటే మీరు ఆయన అంటే గతంలో ఇద్దరు బాగా దగ్గరగా ఉండేవాళ్ళు. నాకు ఎప్పుడు పుల్లారావు గారితో మంచి రిలేషన్ ఉంది సార్, స్టిల్ ఇప్పటికీ నాకు మంచి రిలేషన్. కానీ మీ దెబ్బతో ఆయన కొంచెం మదన పడుతున్నట్టున్నాడే. అటువంటిది ఏమి ఉండదు అనుకుంటున్నా సార్. ఉండదు అనుకుంటున్నా, మేము ఏదో రాజకీయానికి కొత్తగా వచ్చాము. ఆయన ఎప్పుడు మీరు ఏమో అనుకుంటానే మెత్తగానే అది కొంచెం బాగా హాట్ హాట్ గా. అటువంటిది ఏం లేదు సార్, ఉంటుందని అనుకోవట్లేదు. మేము ఆయనకు పోటీ అయితే కాదు, మేమేదో వచ్చాము రాజకీయానికి, ఏదన్నా మంచి సీటు అవకాశం ఇస్తే చేద్దాం అనేది మా ఉద్దేశం. మంచి సీట్ అంటే చిలకలూరిపేట, ఏది ఇచ్చినా పార్టీ ఏది ఆదేశిస్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. అది ఏదన్నా కానీ అది వారు ఎక్కడ పెద్ద చంద్రబాబు నాయుడు గారు మీకు ఎక్కడంటే అక్కడ అవకాశం ఇస్తే అక్కడ అది. అందుకని అదే అదంతా తిరిగి వెళ్ళి ఆ చిలకలూరిపేట చుట్టూతే తిరుగుతున్నట్లుంది. ఆయన దాని పాపం ఆయన అసంతృప్తితోటి ఇదేంటి ప్రవీణ్ వచ్చిన సీట్ నెగర కొట్టేస్తున్నాడు, నాకు టెన్షన్ పుట్టేస్తున్నాడు అని బాగా ఇదవుతున్నట్టున్నారు. మాట్లాడాడు అసలు ఇప్పటి వరకు? ఏంటి ప్రవీణ్, ఉంటుంటాను సార్ రెగ్యులర్గానే మాట్లాడుతుంటాను, దాంట్లో ఇదేం ఓకే. దాంట్లో కానీ ఆయన ఏదో మొత్తానికి ఆయన ఎవరిని తీసుకొస్తే రజనీ గారిని తీసుకొచ్చినట్టున్నాడు. అట్లా ఏం లేదు లేదా, నాకు ఆయనతో పరిచయం ఉంది కానీ ఆయన నన్ను తీసుకొచ్చింది ఏం లేదు. నాకు లోకేష్ బాబు గారితో ఉన్న పరిచయంతో నేను లోకేష్ బాబు గారిని కలవటం జరిగింది. ఓకే, నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, నేను దాదాపు 2020 నుంచి నేను టచ్లో ఉన్నాను సార్, ఎప్పటి నుంచో 14-19 మధ్యలో కూడా టచ్లో ఉన్నాను, కానీ ఈ అభిప్రాయాన్ని నేను ఎప్పుడూ వ్యక్తపరచలేదు. 14-19 మధ్యలో కలుస్తూ ఉండేవాడిని. 19 తర్వాత మనం 2020లో వ్యక్తపరచడం జరిగిందండి. చూద్దామమ్మా, ముందు పబ్లిక్లో ఉండాలి కదా, పబ్లిక్లో ఉండమన్నారు ముందు, అవకాశాన్ని బట్టి చూద్దామని అన్నారు, అవకాశం ఇప్పుడు పరిస్థితులను బట్టి చూద్దామన్నారు, అవకాశం వస్తే ఇస్తారని అనుకుంటున్నారు.